आंध्र प्रदेश ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81 85 జీవోలు తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే आंध्र प्रदेश प्रभुत्वं तरपुन सीनियर न्यायवादी केवी विश्वनाथ वादनलु विनिपिंचारु एपी प्रभुत्वं ओकटो तरगति नुंचि आरो तरगति वरकु आंग्ल माध्यमान्नि तप्पनिसरि चेस्तू प्रभुत्वं तीसुकोच्चिनटुवंटि जीवोलनु रद्दु चेयडं सरिकादंटू कोर्टु दृष्टिकि तीसुकोच्चारु मातृभाषलोने विद्याबोधन जरगालंटू विद्या हक्कु चट्टंलो लेदंटू आयन कोर्टुकु तेलियजेशारु దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ పై స్పందించేందుకు నోటీసులు ఇస్తామంటూ చెప్పింది నోటీసులతో స్టే కూడా ఇవ్వాలంటూ విశ్వనాథ్ ధర్మాసనాన్ని కోరారు ప్రతివాదుల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర్ నారాయణ్ విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాలరాస్తుందంటూ వాదించారు తెలుగు మీడియం పాఠశాలల్ని పూర్తిగా కనుమరుగు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ తెలిపారు కేవియట్ వేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీం ఆదేశించింది తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది ఫుల్ డీటెయల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి నడికి తెలుసుకుందాం మురళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ ఆంగ్ల మాధ్యమం కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మే స్టే ఇవ్వలేమంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది వాదోపు వాదాలు ఎలా జరిగాయి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం ఆలోచిస్తుంది ఇంకా నందు ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం బిల్లుకు సంబంధించి జీవో 81 జీవో నెంబర్ 85 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లును హైకోర్టుకు కొట్టివేసి స్టే విధించడంతో దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరపున కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బిల్లును తీసుకొచ్చిందో అది చాలా ప్రగతిశీలమైనటువంటి నిర్ణయమని అదేవిధంగా కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఎన్రోల్మెంట్ తగ్గిపోతుందని ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు దీనిపై ప్రభుత్వం ఒక సర్వే కూడా చేసిందనే విషయాన్ని ప్రభుత్వం తరపు న్యాయవాది విశ్వనాథన్ సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది తీసుకొస్తూ కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉందో ఆ స్టే మీద ఎత్తివేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టును కోరడం జరిగింది అయితే దీనిపై సుప్రీంకోర్టు ప్రస్తుతానికైతే స్టే ఎత్తివేయడానికి నిరాకరించినప్పటికీ కూడా ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ప్రతివాదుల్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతివాదం తరపున అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ శంకర్ నారాయణ వాదన నిలిపించారు తెలుగు మీడియంని బలవంతం తీసుకోవాలనుకున్నటువంటి విద్యార్థులకి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు బలవంతాన్న ఇంగ్లీష్ మీడియం రుద్దడం వల్ల మాతృభాష ఇబ్బంది పడుతుందనే భావనని సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది అయితే సుప్రీంకోర్టు మాత్రము దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రతివాదులను కోరడం జరిగింది ప్రతివాదులను కోరుతూ దానిపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఈ కేసును సుప్రీంకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదేయడం జరిగింది దీంతో ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరొకసారి చుక్కెదురైందని చెప్పాలి ఇప్పటికే గతంలో ఒకటి రెండు కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము జోక్యం చేస్తాము హైకోర్టు ఇచ్చిన తీర్పుపై యథావిధిగా కొనసాగుతుందని చెప్పగా తాజాగా కూడా మరొకసారి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేలు తొలగించలేమని చెప్పడం అనేది ప్రభుత్వానికి కొంత నిరాశ కలిగించిన అంశంగానే చెప్పుకోవచ్చు అయితే సెప్టెంబర్ 25 నాటి కల్లా కూడా దీనిపై ప్రతివాదులు నోటీసులు అఫిడవిట్ దాఖలు చేయవలసిన అవసరం ఉంది నందు థ్యాంక్ యూ మురళి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగులపై సిఐడి నమోదు చేసినటువంటి కేసును కొట్టేయాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టు